ఓం శ్రీ గణేష్ ఆయనమహ వెల్కమ్ టు హనుమాన్ భక్త్ క్రియేషన్స్ స్వాగతం అండి నమస్కారం అండి ఈరోజు మనము ఆషాఢము ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనేది తెలుసుకుందాము ఆషాఢంలో కొత్త నీరు వస్తుంది పాత నీరు పోయి వర్షాలు పడుతుంటాయి మన చేతులకి బ్యాక్టీరియా లాంటివి సోకకుండా గోరింటాకు పెట్టుకుంటారు అయితే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళు పగలకుండా ఉంటాయి ఇంకా ఏంటంటే తొలేకాదశి నుంచి పండగలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకా కొత్త పెళ్లి కూతురు మన అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వస్తుంది కాబట్టి అక్కడ ఆమె రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి అట్లాంటి అప్పుడు కూడా మనం శ్రావణంలో పండగలు అట్లా వస్తాయి కాబట్టి అట్లా కూడా పెట్టుకుంటారంట గోరింటాకు గోరింటాకుకి పేరు ఎలా వచ్చిందంటే గోరింటాకు పేరు గౌరి ఇంటి ఆకు అలా గో గౌరి ఇంటి ఆకును గోరింటాకుగా మార్చారనమాట అలా అలా మారిపోయిందనమాట గోరింటాకు కథ ఏంటంటే పూర్వకాలంలో గౌరీదేవి చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉంటుందంట అలా ఆడుకుంటున్న యుక్త వయసులో ఉన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఆమె రజస్వాలు అవుతు అవుతుందంట అలా రజస్వలైన ఒక రక్తపు బొట్టు భూమి మీద పడగానే గోరింటాకు చెట్టు పుడుతుందంట అక్కడున్న చలికత్తలందరు వెళ్ళి పర్వతరాజుకు వెళ్ళి చెప్తారనమాట ఇలా గౌరీదేవికి రక్తపు చుక్క అక్కడ భూమి మీద పడి చెట్టు మూలిచిందని చెప్తారనమాట అయితే రాజు వచ్చి పరీక్షిస్తాడనమాట ఎందుకు ఇలా జరిగిందని పంతులని అడుగుతాడనమాట ఉన్న వేద పండితులను అడుగుతాడు అనమాట అడిగితే అది మంచిది సౌభాగ్యానికి సూచిక అని చెప్పి ఎవరైతే ఈ గౌరింటాకును అయితే అప్పుడు పార్వతీదేవి గౌరీదేవి ఆ గౌరింటాకును ముడుతుందన్నమాట ముట్టగానే చేతి అవి ఇట్లా ఆకును చిదమగానే చేతి ఎరుపు రంగులోకి మారుతుంది అయ్యో ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తే వేద పండితులు చెప్తారనమాట ఈ గోరింటాకు మనిషి లోపలి వేడిని తగ్గిస్తుందంట రక్తహీనత ఉన్నవారికి రక్తాన్ని పెంచుతుందంట అలా ఈ గోరింటాకు ఎవరైతే పెట్టుకుంటారో సౌభాగ్యానికి సూచిక అనమాట అలా గౌరీదేవి వల్ల ఈ గోరింటాకు చెట్టు ఉద్భవిస్తుందంట భూమి మీద అప్పటి నుంచి అందరూ గౌరమ్మకి ఈ ఇష్టమైన చెట్టు కాబట్టి అందరి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారంట ఇదండి ప్రాచుర్యంలో ఉన్న కథ థ్యాంక్ యూ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి